హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేక్ ఫర్ ఎవ్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో బ్రెడ్తోనే ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను దీనికోసం పెద్దగా టైం ఏమీ పట్టదండి జస్ట్ టెన్ మినిట్స్ లోపే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అనుకోకుండా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అన్నీ ఇంట్లోనే ఉంటే టెన్ మినిట్స్ లోపే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం అయితే ముందుగా ఒక బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి ఇందులోనే పావు కప్పు వరకు మిల్క్ను పోసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్లో హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకోవాలి ఈ పాలను హై ఫ్లేమ్ మీదే పొంగొచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి పాలు మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ను కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మీరు ఈ విధంగా కలపటం ఆపేసి త్వరగా ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఈ విధంగానే కలుపుకుంటూ ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పిస్తా బాదం పప్పును కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీదే ఈ పాలు కొంచెం దగ్గర పడేంతవరకు వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత వేరొక బౌల్లో హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడిని కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కండెన్సడ్ మిల్క్ ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం కాజు పిస్తాను కూడా వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం ఈ విధంగా ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి మీకు అవసరం అనిపిస్తే మరొక టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ మేడ్ని కూడా వేసుకొని ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఒక సిక్స్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ అంచుల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్కి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమం ఉంది కదా దానిని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మరొకరు బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి తర్వాత మీకు నచ్చిన షేప్లో ఈ బ్రెడ్ని కట్ చేసుకోండి ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత వేరొక బౌల్లో కాచి చల్లార్చుకున్న హాఫ్ కప్ వరకు పాలు అలాగే ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకొని కరిగించుకోవాలి షుగర్ కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ఒకసారి డిప్ చేసుకోవాలి ఈ విధంగా డిప్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ ఒక బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఉంది కదా దానిని ఈ బ్రెడ్ స్లైసెస్పై ఈ విధంగా పోసుకోవాలి ఆ తర్వాత వీటిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి మీకు నచ్చితే వీటిపైన మీకు నచ్చిన ఫ్రూట్స్ని కూడా వేసుకొని వీటన్నిటిని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఈ స్వీట్ రెసిపీని కూల్ కూల్గా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే మీకు నచ్చితే మీరు ఫ్రూట్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదండి టెన్ మినిట్స్ లోపే అయిపోతుంది ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి